అందరికీ నమస్కారం రీసెంట్గా నేను జాయిల్ కాస్ట్లో సింపుల్ డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే కొన్నాను వాటి కాస్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే నా డైలీ వేర్ సింపుల్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ నేను కొన్నది రీసెంట్గా సో ఇవి చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి కదా అండ్ వైట్ కలర్లో కనిపించేవన్నీ కూడా డైమండ్స్ డైమండ్ అనే వర్డ్ వినగానే చాలా ఎక్కువ రేట్ ఉంటుందేమో అని అందరూ ఊహించుకుంటారు కదా కానీ డైమండ్స్లో కూడా గ్రేడ్స్ ఉంటాయండి ఏ టూ జేకేసి అలా గ్రేడ్స్ ఉంటాయి ఆ గ్రేడ్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇది చూస్తే జేఆర్కే గ్రేడ్లో వస్తుందంట దీనికి డైమండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ పడింది అనమాట టూ ఇయర్ రింగ్స్కి కలిపి అంటే ఒక్కొక్క ఇయరింగ్కి ఎయిట్ థౌసండ్ అరౌండ్ పడింది మీకు డైమండ్స్కి ఎప్పుడు కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డే వాడతారండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ టూ క్యారెట్స్ వాడితే అవి ఉండవు డైమండ్స్ అనేవి ఊడిపోతాయి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వంగిపోతూ ఉంటుంది ఎయిటీన్ మాత్రం గట్టిగా ఉంటుంది అనమాట దాంట్లో కొంచెం మెటల్ కలుస్తుంది కాబట్టి డైమండ్స్ కి ఎప్పుడు కూడా ఇలా కార్డ్ ఇస్తారండి ఈ కార్డుని బట్టి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఏ డైమండ్ ఏంటి కాస్ట్ ఎంత పడుతుంది అనేది ఇన్వెస్ట్మెంట్ వైజ్గా అయితే డైమండ్ జ్యువెలరీ అయితే అస్సలు రికమెండెడ్ కాదండి ఎందుకంటే డైమండ్ ఇప్పుడు పదహారు వేలు ఉంది కదండి నేను టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అయినా దాని రేటు పదహారు వేలే ఉంటుంది మీరు అదే ప్యూర్ గోల్డ్ తీసుకున్నట్లయితే కనుక పెరుగుతూ ఉంటుంది కదా గోల్డ్ రేటు సో మీరు కొన్నదానికి మీకు లాభం అయితే వస్తుంది డైమండ్ జ్యువెలరీ ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది అలాగే సింపుల్ అండ్ డీసెంట్ గా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా అదే షైన్తో అదే లుక్ లో ఉంటుంది అలా కావాలనుకున్న వాళ్ళే దీన్ని ఆప్ చేసుకోండి ఇయర్ రింగ్స్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉన్నాయండి దీని కాస్ట్ థర్టీ సెవెన్ థౌజండ్ డైమండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ అరౌండ్ ఉంది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ఉందండి సో త్రీ గ్రామ్స్కి మీకు ఈజీగా థర్టీన్ థౌజండ్ పడుతుంది అండ్ ఇంకొక ఎయిట్ థౌజండ్ వరకు జిఎస్టీ అలాగే వాళ్ళు తయారు చేసినందుకైతే వేశారు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సింపుల్ నెక్ చైన్ ఇది నేను టూ ఇయర్స్ బ్యాక్ అయితే కొన్నాను టూ ఇయర్స్ నుంచి చూస్తే మీకు కొత్త దానిలోనే ఉంది గమనించారా సో చైన్ కలర్ అనేది రోజ్ గోల్డ్ అంటారు ఎయిటీన్ క్యారెట్స్ బంగారాన్ని రోజ్ గోల్డ్ అని కూడా అంటారు దీనికి కూడా కార్డ్ ఇచ్చారండి డైమండ్స్కి మనం అమ్ముకునేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేయడానికి ఏ డైమండ్ దీనికి ఎంత కాస్ట్ ఇవ్వాలి అని చెప్పి నెక్స్ట్ వన్ వచ్చేసి డైమండ్ రింగ్ అండి ఈ డైమండ్ రింగ్ తీసుకొని నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అవుతుంది ఆ టైంలో నాకు సెవెంటీన్ థౌజండ్కి అయితే వచ్చింది దీనికి కూడా సేమ్ అండి డైమండ్స్ కాస్ట్ ఉంటుంది సపరేట్ అలాగే రింగ్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ ఈ వీడియోలో చూపించిన త్రీ జ్యువెలరీ సెట్స్ కూడా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అలాగే డైమండ్స్ వస్తాయి దీనికి కూడా కార్డ్ ఇచ్చారండి కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు ఈ త్రీ ఐటమ్స్ కూడా నా డైలీ వేర్ అలాగే ఆఫీస్కి వేసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పి అయితే తీసుకున్నాను అండ్ షాప్లో నేను కొన్ని వీడియో క్లిప్స్ తీసాను ఆ జ్యువెలరీ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నాను నాకు సింపుల్గా ఉండేవి ఇష్టము అందుకని చెప్పి అవే సెలెక్ట్ చేసుకున్నాను వీటన్నిటిలో ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ రింగ్ అండి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు లెవెన్ థౌజండ్ ఆ కాస్ట్కి వచ్చింది మీరు చూస్తే కనుక వంగిపోయింది చూసారా ఇది ట్వంటీ టూ క్యారెట్స్ కాబట్టి వంగిపోతుంది అలాగే షేప్లో కూడా మనకి డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్స్కి అయితే అలా రాదు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్కి వచ్చినంత లుక్ ఎయిటీన్ క్యారెట్స్కి అయితే రాదు ఎయిటీన్ క్యారెట్స్ సడన్గా చూస్తే ఒక్కొక్కసారి పిచ్చి దానిలాగా కూడా అనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్కి అయితే ఏ గోల్డ్ అయినా బెస్ట్ అండి బట్ డైమండ్స్ అయితే అంత బెస్ట్ కాదు వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి